ఎప్పుడైనా ఎక్కడైనా చావుకు దగ్గరగా వెళ్లి తప్పించుకొని బయటపడితే వాళ్ళను అదృష్టవంతులు అంటూ ఉంటారు. భూమి మీద నూకలు మిగిలి ఉంటే ఎంతటి ప్రమాదమైనా ఏమీ చేయలేదేమో. జర్మనీలో జరిగిన ఈ ఘటనే ఇందుకు మంచి ఉదాహరణ. జూలియానా అనే ఓ అమ్మాయి తరుముకొచ్చిన మృత్యువు జయించింది. దాదాపు 10,000 అడుగులు ఎత్తులో నుంచి పడ్డా కూడా చనిపోకుండా బ్రతికి బట్టకట్టింది. ఆ ప్రమాదం గురించి, ప్రమాదం నుంచి బయటపడ్డ జూలియానా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1971 డిసెంబర్ 24. జర్మనీకి చెందిన మారియా కోప్కే ఆమె కుమార్తె జూలియానా పెరూలోని లిమా నుంచి పూ కలాపా వెళ్లేందుకు లాన్సా ఫ్లైట్ 508 విమానం ఎక్కారు. వాతావరణం బాగోలేకపోవడంతో సుమారు 7 గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత విమానంపై పిడుగుపడి ఇంధన ట్యాంకుకు మంటలు ఏర్పడ్డాయి. దీంతో విమానం కుడివైపు రెక్క విరిగి విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 85 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది చనిపోయారు. ఒక్క జూలియానా తప్ప. ఆ ప్రమాదం నుంచి జూలియానా స్వల్ప గాయాలతో తప్పించుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకంటే అబ్బురపరిచే మరో విషయం ఆ ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్న విధానం. అవును, ఆమె ఆ విమానం నేలపై కూలడానికి ముందే విమానం నుంచి బయటకు పడిపోయింది. 10,000 అడుగుల ఎత్తు నుంచి పడినా ఆమెకు ఏమీ కాలేదు. విమాన ప్రమాదం నుంచి బయటపడిన జూలియానా చాలా రోజులు షాక్లో ఉంది. అధికారులు కూడా ఆమె చనిపోయిందని భావించారు. ఒకరోజు ఆమె ప్రాణాలతో ఉందని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె ఎలా బయటపడిందనే విషయం చాలామందికి తెలియరాలేదు. దీంతో కొన్నాళ్ళు ఆమె కథ మిస్టరీగానే ఉండిపోయింది. 40 ఏళ్ల తర్వాత ఆమె ఆనాడు జరిగిన సంఘటన గురించి ఓ అంతర్జాతీయ టీవీ ఛానల్కు వెల్లడించింది. అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. అమ్మతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నాను. విమానం ఎక్కిన దాదాపు 40 నిమిషాల తర్వాత దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో అమ్మ ఎంతో భయపడింది. కొన్ని నిమిషాల తర్వాత విమానంలో భారీ కుదుపులు, విమానంలోని లాకర్లో ఉన్న సామాన్లు మాపై పడ్డాయి. కొద్దిసేపటికి విమానం మంటల్లో ఉన్నట్లు కనిపించింది. దీంతో చాలా భయం వేసింది. అమ్మ, నేను ఒకరి చేతులను ఒకరం గట్టిగా పట్టుకున్నాం. చాలాసేపు మాటలు రాలేదు. ప్రయాణికులంతా గట్టిగా ఏడవడం చూసి ఇంకా భయం వేసింది. విమానం పూర్తిగా నేలపైకి పడిపోవడం మొదలైంది. నా చెవిలో శబ్దాలు తప్ప ఇంకేమీ వినిపించలేదు. కొన్ని క్షణాల్లో శబ్దాలు ఆగిపోయాయి. నేను కుర్చీన వైపు రెక్క విరిగింది. నేను కుర్చీతో సహా విమానం నుంచి బయటకు వచ్చేశాను. పూర్తిగా గాల్లో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. కింద పడేలోపే స్పృహ కోల్పోయాను. తర్వాత రోజు కళ్ళు తెరిచి చూసేసరికి విమాన ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిసింది. అమ్మ కోసం కేకలు పెట్టా. కానీ చుట్టూ దట్టమైన అడవి. అక్కడ నేను మాత్రమే ఒంటరిగా ఉన్నాను. నా భుజం విరిగిపోయింది. నా కాళ్లకు కోసుకున్న గాయాలు ఉన్నాయి. అయితే అవి అంత తీవ్రమైనవి కావు. నా మోకాలికి కూడా గాయమైంది. కానీ నడవగలిగాను. ఈ ప్రమాదానికి ముందు నేను మా తల్లిదండ్రులతో సుమారు 7.5 పాటు రైన్ ఫారెస్ట్ పరిశోధనల కేంద్రంలో గడిపాను. దీనివల్ల అడవులపై అవగాహన కలిగింది. హ్రస్వ దృష్టి ఉండడం వల్ల కళ్ళజోడు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపిస్తుంది. అయితే ప్రమాదంలో నా కళ్ళజోడు పోయింది. దీంతో అంతా నాకు మసకమసకగా కనిపించేది. ప్రమాదం తర్వాత సెర్చ్ ఆపరేషన్ విమానాలు నా తలపై నుంచి వెళ్లడం గమనించాను. అక్కడ నాకు చిన్న వాగు కనిపించింది. అడవుల్లో చెట్లు, పాముల మధ్య నడవడం కంటే అందులో నడవడం సురక్షితం అనిపించి వాగులోకి దిగాను. అలా
నెమ్మదిగా నడవడం మొదలుపెట్టా. పది రోజులు అడవిలోనే గడిపాను. నది వెంట నడుచుకుంటూ వెళ్ళాను. నాలో శక్తి పూర్తిగా నశించింది. భూమి మీద నేను మాత్రమే బతుకుతున్నానా లేదా వేరే గ్రహానికి వచ్చేశానా అని అనిపించింది. సరిగ్గా అదే రోజు కొంతమంది మాటలు వినిపించాయి. పోతుంది అనుకున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. నదిలో పడవలో ప్రయాణిస్తున్న వారు నన్ను గమనించారు. నన్ను పడవలోకి ఎక్కించుకుని గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. అలా నేను అడవి నుంచి బయటపడ్డాను. ఆ ప్రమాదంలో అమ్మ చనిపోయి ఉంటుందని అనుకున్నా. అయితే నాలాగే ఆమె కూడా ప్రాణాలతో ఉండి ఉంటుందని అనిపించింది. జనవరి 12న అమ్మ ఆచూకీ తెలిసింది. ఊహించినట్లే ఆమె ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడింది. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని తెలిసింది. దీంతో దుఃఖం ఆగలేదు. అమ్మతో గడిపిన ఆఖరి క్షణాలు గుర్తొచ్చి గుండె బరువెక్కింది అని తెలిపింది. జులియానా తరహాలోనే సెర్బియాకు చెందిన వెస్నా ఉలోవిక్ అనే యువతి విమాన ప్రమాదంలో 33,000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి ప్రాణాలతో బయటపడింది. ప్రపంచంలో అత్యంత ఎత్తు నుంచి కింద పడి బతికిన వ్యక్తిగా వెస్నా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది. జులియానా విమాన ప్రమాదానికి 11 నెలల తర్వాత 1972 జనవరి 26న ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే వెస్నా విమానం రెక్క భాగంలో ఉండి ప్రాణాలు దక్కించుకుంది. తీవ్రమైన గాయాలతో 10 రోజుల పాటు కోమాలో ఉంది. అడవిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కట్టెలు కొట్టే వ్యక్తి రక్షించాడు. ఈ ఇద్దరు అమ్మాయిల స్టోరీ విన్న తరువాత అనిపిస్తుంటుంది, భూమి మీద నూకలు మిగిలి ఉంటే ఎంతటి ప్రమాదమైనా ఏమీ చేయలేదని.